తెలంగాణ సమాజానికి నమస్కారం ఈ రోజు ఉదయం లేచి చూడంగానే నా ఇంటి చుట్టూత పోలీసుల వలయం బయటకు వచ్చి గాంధీ ఆసుపత్రి డాక్టర్ల సమ్మెను అదే విధంగా నిన్న హైకోర్టులో కేటీఆర్ గారికి ఫామ్ హౌస్ మీద ఇచ్చిన స్టే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు విషయాన్ని వివరిద్దామని డాక్టర్లను కలిసి పరామర్శించి సంఘీభావం తెలుపుదామని చెప్పి ఇంటి బయటకు వస్తే పోలీసులు నిర్బంధించి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ లో జరిగిన అంశాలను మీడియా మిత్రులకు మీరు పత్రికా సమావేశం పెట్టడానికి వీల్లేదని చెప్పి పోలీసులు అడుకోవడం జరిగింది ప్రతిరోజు తెలంగాణ సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను అదే విధంగా కేటీఆర్ యొక్క ఫామ్ హౌస్ లో అందులో జరుగుతున్న అక్రమాల విషయము ప్రజలకు తెలియకుండా పోలీసు నిర్బంధాల మధ్య మమ్మల్ని అడ్డుకొని ఈ అంశాలను తెరమరుగు చేయాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఎన్ని పోలీసు పహారాల మధ్యలో నిర్బంధించినా ప్రజలకు చేరాల్సిన అంశాన్ని చేరవేయడానికి ఎలాంటి తాపరికం లేదు ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఊరుకునేది లేదు ప్రధానంగా నిన్న కోర్టులో కేటీఆర్ గారికి వచ్చిన స్టే విషయంలో రెండు అంశాలను ప్రస్తావించడం జరిగింది మొదటిది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా ప్రత్యర్థి పార్టీ మేము ఎన్నికల్లో నెగ్గినం కాబట్టి మా మీద కక్ష పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పదే పదే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి నా రాజకీయ ప్రత్యర్థి చేసే ఆరోపణలు మీరు పరిగణలోకి తీసుకోవద్దు స్టే ఇవ్వాలి అని మొదటి వాదన రెండవది జన్వాడలో నిర్మించుకున్న ఫామ్ హౌస్ 5 సంవత్సరాల కంటే ముందే మొదలు పెట్టాం కాబట్టి 5 సంవత్సరాలు కాలం గడిచిపోయిన అంశాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్ కు తీసుకోవడానికి గాని దాని మీద స్టే ఇవ్వడానికి గాని అధికారం లేదు 5 నేరం జరిగి 5 సంవత్సరాల తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి రాదు కాబట్టి స్టే ఇవ్వాల్సినగా కేటీఆర్ గారు హైకోర్టు ముందు వాదనలు వినిపించారు హైకోర్టు ముందల రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఇక్కడ ఉన్నది చీఫ్ సెక్రటరీ తరఫున జీపీ జీఏడి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రభుత్వ న్యాయవాది హాజరైండు అదే విధంగా అయ్యంట్ కాడు అంటే ఇరిగేషన్ నుంచి గవర్నమెంట్ లీడర్ హాజరవడం జరిగింది అంటే ఈ ఇద్దరు ప్రభుత్వం సంబంధించిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా అక్కడికి వెళ్ళి కేటీఆర్ ఇచ్చిన నోటీసులు తీసుకొని ఏ మాత్రం కూడా కేటీఆర్ యొక్క స్టేకు సంబంధించి ఇచ్చేదాన్ని వ్యతిరేకించలేదు అంటే కేటీఆర్ అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో వాదనలు వచ్చినప్పుడు ఈ శాఖలు మున్సిపల్ శాఖ కిందకు వస్తాయి అంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్న శాఖలో పనిచేసే అధికారులు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వల్ల ఏదైతే ఆయన వాదన వినిపించిండో రేవంత్ రెడ్డి మా రాజకీయ ప్రత్యర్థి అని రెండవది 5 సంవత్సరాల కంటే ముందే నేరం జరిగింది కాబట్టి ఇది విచారణ పరిధిలోకి రాదన్న సాంకేతిక అంశాన్ని ప్రస్తావించి మాత్రమే కేటీఆర్ గారు స్టే తెచ్చుకున్నారు దీని అర్థం అక్కడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించలేదని గాని లేకపోతే అక్కడ అక్రమ నిర్మాణాలు జరగలేదనే వాదననే కోర్టులో జరగలేదు ఈ శాఖకు సంబంధించిన అధికారులు కోర్టు ముందల నివేదించడానికి ప్రయత్నం చేయలే అయితే ఇక్కడ నేను తెలంగాణ సమాజానికి స్పష్టంగా డాక్యుమెంట్ను చూపించదలుచుకున్నా ఇది గతంలో ఈ జన్వాడ సంబంధించిన ఫామ్ హౌస్ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ను విస్తరించుకోవడానికి ఆ పక్కనున్న రైతులను ఒత్తిడి చేసి నయాననో భయాననో బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరగబడితే వాళ్లను నార్సింగ్ పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి స్థానిక మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరకు ఆ రైతులు వచ్చి ఫిర్యాదు చేసుకున్నారు దాంతో విశ్వేశ్వరరెడ్డి గారు ఫిబ్రవరిలో అక్కడ పర్యటించి ఆ రైతుల నుంచి సమాచారం తెలుసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాంతో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నా దృష్టికి అంశం వస్తే నేను మార్చి 1 నాడు మొత్తం రాష్ట్రంలో ఉండే మీడియా మిత్రులను 111 జీవోలను ఉల్లంఘించి వాటర్ బాడీస్ ను పూర్తి చేసి కేటీఆర్ గారు అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు ఆ పక్కనున్న రైతులను బెదిరించి అగ్గోకు వాళ్ళ ఆస్తి కొలగొట్టాలని చూస్తున్నాడని అక్కడికి తీసుకెళ్లి చూపించే ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులు నా మీద కేసు పెట్టినరు
ఆ కేసు రాజేంద్ర నగర్ మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ కు విచారణకు వచ్చినప్పుడు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఒక మెమో ఫైల్ చేశారు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇందులో ఏముందంటే ఇది 12 మార్చి నాడు కోర్టులో నార్సింగ్ పోలీసులు ఫైల్ చేసిన మెమో కోర్టు ముందల ఇందులో స్పష్టంగా ఇక్కడ కేటిఆర్ అనే మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి నివసిస్తున్నాడు అతనికి ఆస్తులు ఉన్నాయి అతను నివసిస్తున్నాడు ఇతను ముఖ్యమంత్రి గారి కొడుకు ఇక్కడ రేవంత్ రెడ్డి పర్యటించడం వల్ల ఇప్పుడు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డిని విడుదల చేస్తే కేటిఆర్ ఆస్తులకు కేటిఆర్ ప్రాణాలకు ముప్పు ఉన్నది కాబట్టి అతనికి ఏ మాత్రం కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు కోర్టు ముందల వాదించి ఈ కింది కోర్టులో నా బెయిల్ ని తిరస్కరింప చేయడం జరిగింది బెయిల్ ఇక్కడ కింది కోర్టులో ఈ మెమో ప్రతిపాదికన కేటిఆర్ అక్కడ ఉంటున్నాడు ఆస్తులు ఉన్నాయి వాటికి నష్టం జరుగుతుందనే ప్రతిపాదికనే నాకు రాజేంద్ర నగర్ కోర్టులో బెయిల్ తిరస్కరించిండు ఆ తర్వాత నేను హైకోర్టుకి వెళ్లి మార్చి 18 నాడు బెయిల్ తీసుకొని విడుదలైనా ఇది కూడా ప్రభుత్వం ఇస్తున్న లేక నిజంగానే ప్రభుత్వం ఈ అది ఈ శాఖకు సంబంధించిన అడ్వకేట్లు స్పష్టంగా కేటిఆర్ తన అఫిడవిట్ లో పలానా తారీఖు నాడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ ప్రకారం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినా అని చెప్పినప్పుడు అప్పుడు ఆ శాఖ వాళ్ళు ఆ ఫైల్ తీసుకుంటే అందులో ఈ మెమో ఉంటుండే ఈ మెమో తీసుకెళ్లి కోర్టు ముందల కేటిఆర్ గారి యొక్క వాదన తప్పుడు వాదన పోలీసులే విచారణ సందర్భంగా ఈ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి అక్కడ నివసిస్తున్నాడు అతనికి ఆస్తులు ఉన్నాయని చెప్పి విచారణ అధికారి అయిన పోలీస్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన కోర్టు ముందల పెట్టిన ఈ డాక్యుమెంట్ పెట్టిన ఉంటే కేటీఆర్ కు స్టే వచ్చి ఉండేది కాదు కాబట్టి ఈ రోజు కేటీఆర్ సాంకేతిక పరమైన అంశాలు రాజకీయ పరమైన అంశాలను చూపించి కోర్టు ముందల తప్పుడు వాదనలు తప్పుడు వివరాలను ప్రవేశపెట్టడం ద్వారా తాత్కాలికంగా అతనికి స్టే వచ్చింది తప్ప ఇందులో అతనికి వచ్చిన క్లీన్ చిట్ ఏమీ లేదు కాబట్టి ఇయాల నేను తెలంగాణ సమాజానికి ఒకటే చెప్పదలుచుకున్నా बराबर नूट के 100% కేటీఆర్ అక్కడ అక్రమ ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు అక్కడ కేటీఆర్ సతీమణి మీద ఆస్తులు ఉన్నాయి వీటిని తప్పించుకోవడానికి సాంకేతికపరమైన అంశాలతో తాత్కాలికంగా స్టే తీసుకొచ్చి ఉండొచ్చు కానీ ఇది క్లీన్ చిట్ కాదు గతంలో మీకు తెలుసు కేటీఆర్ గారు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునే వాళ్ళ మీద ఒక మాట మాట్లాడాడు ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తా కోర్టులకు వెళ్లి వాళ్ళ మీద గాని కోర్టులో స్టేల్ తెచ్చుకున్న వాళ్ళ మీద గాని కేటీఆర్ కి ఎలాంటి అభిప్రాయం ఉందో తన మాటల ద్వారానే మీరు వినండి విచారణకు రమ్మనండి ముందుకు ఎందుకు భయం 18 కేసుల్లో స్టేల్ తెచ్చుకున్నారు ఇంకా కూడా మళ్ళీ స్టేల్ తెచ్చుకోవడమో ఏదో కోర్టులలో పోయి అడుక్కోవడం తప్ప భయం ఎందుకైనా నాకు అర్థం కాదు దొంగతనం చేసిన వాడు భయపడాలి దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు స్ట్రైట్ క్వశ్చన్ చెప్పు నువ్వు ఉకాయించడం కాదు దమ్ముంటే విచారణ ఎదుర్కోండి ఎదుర్కొని మీరు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి కడిగిన ముత్యాలలాగా ఇద్దరు బయటికి రండి ఎవరొద్దన్నాడు Let them stand up for a scrutiny or a probe, brother. If they have not done anything wrong, tappu cheyakapothe bayam enduku jank enduku tappu chesina vaadu ee type lo arustadu nenu adugutunna ee rakamaina vaadanani gathalo KTR gaare swayanga vinipinchindi kada ippudu ee mokam pettukoni siggu lekunta court ki elli stay techukunado telangana samajaniki cheppali KTR iyala KTR asalu నీతిమంతుడు నిజాయితీమంతుడు ఎవడన్న ఉంటే కోర్టులో విచారణ జరిగితే భయం ఎందుకు బాజాప్తా ప్రజల ముందుకు వచ్చి నిలబడి విచారణ ఎదుర్కొని సచ్చీలుడుగా మొత్తం శీలవంతుడుగా నిరూపించుకునే అవకాశం ఉన్నప్పుడు కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకోవడం ఎందుకని గతంలో ఆయన సూక్తులు సూక్తీకరించాడు ఇవాళ అదే సూక్తిని నేను కేటీఆర్ని అడుగుతున్నా అయ్యా నువ్వు సచ్చీలుడివి సత్యారుచంద్రునికి కలియుగంలో కొత్త అవతారానివి నువ్వు సీతవు నిప్పుల్లో నడుస్తావు నిజాయితీగా బయటకు వస్తా అని నువ్వు పదే పదే చెప్పుకుంటున్నావు కదా ఇవాళ విచారణ ఎదుర్కోకుండా కోర్టుకి వెళ్లి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు కోర్టు ముందల వాస్తవాలు పెట్టకుండా చేసి ఇవాళ నువ్వు తాత్కాలికంగా స్టేను పొంది అదేదో గొప్ప విజయమైనట్టు ట్విట్టర్లో చిలక పలుకులు పలుకుతున్నావు నీకు నిజంగా ఏ మాత్రం సిగ్గుసేరం ఉంటే బయటకు వచ్చి తెలంగాణ సమాజం ముందల నిలబడి నీకు అక్కడ ఫామ్ హౌస్ ఉన్నదా లేదా నువ్వు ఒకవేళ అక్కడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నావా లేకపోతే నీది కాకపోయినా అక్కడ నిర్మాణం అక్రమం ఉందా లేదా ఏందో సంగతి చెప్పు నువ్వు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేవు అంటే ప్రజల ముందు దోషిగా నిలబడి బరిబత్తల తెలంగాణ సమాజానికి దొరికిపోయి ఇయాల నువ్వు నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టే ఈరోజు తెలంగాణ సమాజానికి ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నా ఏ న్యాయస్థానాల దగ్గర అయితే స్టే తెచ్చుకొని కేటీఆర్ గారు తాత్కాలికంగా తప్పించుకొని తిరుగుతున్నాడో అదే న్యాయస్థానాల ముందు బరిబత్తల కేటీఆర్ను నిలబెట్టి
ఈ అక్రమ నిర్మాణం త్రిభువన జీవో ఉల్లంఘన గంటిపేట చెరువు నిండాల్చిన చెరువులను నింపడానికి వెళ్తున్న నీటి కాలువలను పూడ్చిన అన్ని అంశాల పట్ల కేటీఆర్ ను శిక్షించే వరకు ఊరుకునే సమస్యనే లేదు అదే న్యాయస్థానాల ముందు నిలబెడతా వాస్తవాలు కోర్టు ముందు పెడతా ఖచ్చితంగా కేటీఆర్ ను శిక్షించే వరకు ఊరుకునే సమస్యనే లేదు ఇయాల కేటీఆర్ ను మేము మొదటి నుంచి ఏదైతే అనుమానం వ్యక్తం చేసినో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన కింది సిబ్బంది ఆయనకు వ్యతిరేకంగా పంజేయర్ వాళ్ళ మీద ఒత్తిడి ఉంటది అతను మున్సిపల్ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ఏదైతే డిమాండ్ చేసినో మా అనుమానమే నిన్న కోర్టులో నిజమైంది ఆయన కింద ఉన్న శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ ప్లీడర్స్ హాజరైన ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు ఆయనకు స్టే వచ్చింది ఏ మాత్రం కేటీఆర్ కు చిత్తశుద్ధున్నా నీతున్నా నిజాయితున్నా తక్షణమే మంత్రిగా రాజీనామా చేయాలి ఇప్పుడు కూడా నిర్దిష్టమైన డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ రాజీనామా చేసి తీరవాల్సిందే ఒకవేళ రాజీనామా చేయకపోతే ఏ రకంగా న్యాయస్థానాల ముందు కేటీఆర్ ను దోషిగా నిలబెట్టాలో మాకు తెలుసు అదే విధంగా ఈ ఫామ్ హౌస్ యొక్క అక్రమ నిర్మాణాన్ని అక్కడ జరుగుతున్న భాగవతాల అన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి తెలిసినట్టు చేస్తాం కోర్టు ముందల నిలబెట్టి దోషిగా అతన్ని శిక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది।